రిలే రేసెస్ గురించి చెప్పుకుందాం ఒకసారి చూడండి. రిలే రేసెస్ రిలే రేసెస్ లో స్టాండర్డ్ డిస్టెన్స్ ప్రామాణిక దూరాలు ఏమంటాయంటే వేరు వేరు పట్టని గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలిసిందల్లా కూడా 4x100 4x400 చెప్పుకుంటాం. కానీ యాజ్ పర్ వరల్డ్ అథ్లెటిక్స్ ప్రకారము ప్రామాణిక దూరం రిలే రేసెస్ లో 4x100 మీటర్స్ రిలే 4x100 మీటర్స్ రిలే 4x200 మీటర్స్ రిలే 4x400 మీటర్స్ రిలే 4x800 మీటర్స్ రిలే 4x1500 మీటర్స్ రిలే మిడ్లే రిలే డిస్టెన్స్ మిడ్లే రిలే ఇలా ఆరు రకాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి. ఆరు ఏడు రకాలు ఉన్నాయి ఓకేనా. స్టాండర్డ్ డిస్టెన్స్ ఏమేమి ఉన్నాయి ప్రామాణిక దూరాలు రిలే రేసెస్ లో 4x100 మీటర్స్ రిలే 4x200 మీటర్స్ రిలే చూడండి గమనించండి మనకి 4x100 4x400 రెండే తెలుసు చాలా మందికి ఓకేనా. ఇంత ముందు కూడా ఇవి రెండే ఉంటాయి. ఇప్పుడు వరల్డ్ అథ్లెటిక్స్ ఈ మొత్తాన్ని కూడా స్టాండర్డ్ డిస్టెన్స్ గా గుర్తించింది ఓకేనా. అవేంటి ఒకసారి చూసినట్లయితే మనం 4x100 మీటర్స్ రిలే 4x200 మీటర్స్ రిలే 4x400 మీటర్స్ రిలే 4x800 మీటర్స్ రిలే 4x1500 మీటర్స్ రిలే మిడ్లే రిలే. మిడ్లే రిలే అంటే మొదటి క్రీడాకారుడు 100 మీటర్స్ పరిగెత్తాలి, రెండవ క్రీడాకారుడు 200 మీటర్లు పరిగెత్తాలి, మూడవ క్రీడాకారుడు 300 మీటర్లు పరిగెత్తాలి, నాలుగవ క్రీడాకారుడు 400 మీటర్లు పరిగెత్తాలి. దీన్ని మిడ్లే రిలే అంటారు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందో చెప్పేది మిడ్లే రిలే అంటే ఏంటి. ఈవెంట్స్ అడుగుతాడు మిడ్లే రిలేలో ఈవెంట్స్ నాలుగు ఏమేమి ఉంటాయని అంటాడు. 100 200 300 400 గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. ఇవి లేదంటే అడుగుతాడు 2 4 8 16 అని అడుగుతాడు, లేదంటే 100 400 800 1600 అని అడుగుతాడు ఓకేనా. లేదంటే 100 200 400 800 అని అడుగుతాడు. అప్పుడు మనం దేనికి ఆన్సర్ చేయాలి, దిద్ది చేయాలి. ఇది మిడ్లే రిలే అంటే 100 మొదటి క్రీడా కార్డు 100 పరిగెత్తాడు, రెండవ క్రీడా కార్డు 200 పరిగెత్తాడు, మూడవ అథ్లెట్ 300 పరిగెత్తాడు, నాలుగవ అథ్లెట్ 400 మీటర్లు పరిగెత్తాలి ఓకేనా. ఇది మిడ్లే రిలే అంటారు గమనించుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే 4x100 అనుకో ఒక్కొక్క క్రీడా కార్డు 100 మీటర్లు పరిగెత్తాలి, అంటే నలుగురు క్రీడాకారులు ఉన్నా 400 మీటర్ అంటే ఒక్కొక్కడు 100 ఉందా ఓకేనా. నలుగురు క్రీడాకారులు కలిపి 400 మీటర్లు పరిగెత్తాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. ఇక్కడ 4x200 మీటర్స్ అంటే నలుగురు క్రీడాకారులు అంటారు ఒక్కొక్క క్రీడాకారుడు 200 మీటర్లు పరిగెత్తాలి ఓకేనా. 4x400 అంటే నలుగురు క్రీడాకారులు అంటారు ఒక్కొక్క క్రీడాకారుడు 400 మీటర్లు పరిగెత్తాలి. ఇక్కడ 800 మీటర్లు పరిగెత్తారు ఒక్కొక్క క్రీడాకారుడు, నలుగురు ఉంటారు ఓకేనా. 1500 మీటర్లు పరిగెత్తాలి ఇక్కడ ఒక్కొక్క క్రీడాకారుడు, నలుగురు ఉంటారు, నాలుగు 1500 పరిగెత్తాలి ఓకేనా. ఇక్కడ మాత్రం మిడ్లే రిలే మాత్రం మొదటి క్రీడాకారుడు 100 మీటర్లు, రెండవ క్రీడాకారుడు 200 మీటర్లు, మూడవ క్రీడాకారుడు 300 మీటర్లు, నాలుగవ క్రీడాకారుడు 400 మీటర్లు పరిగెత్తాలి. గుర్తుపెట్టుకుని కొత్తగా వచ్చింది మిడ్లే రిలే అంటారు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. తర్వాత డిస్టెన్స్ మిడ్లే రిలే, డిస్టెన్స్ మిడ్లే రిలే. ఈ డిస్టెన్స్ మిడ్లే రిలేలో ఈవెంట్స్ ఏంటంటే మొదటి క్రీడాకారుడు 1200 మీటర్స్ పరిగెత్తాలి, గుర్తుపెట్టుకోండి. మొదటి క్రీడాకారుడు 1200 మీటర్లు పరిగెత్తాలి, రెండవ క్రీడాకారుడు 400 మీటర్స్ పరిగెత్తాలి, 400 మీటర్లు పరిగెత్తాలి, మూడవ క్రీడాకారుడు 800 మీటర్లు పరిగెత్తాలి, నాలుగో క్రీడాకారుడు 1600 మీటర్లు పరిగెత్తాలి. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఓకేనా. డిస్టెన్స్ మిడ్లే రిలే అంటారు దీన్ని. పైది మిడ్లే రిలే, ఇది డిస్టెన్స్ మిడ్లే రిలే. డిస్టెన్స్ మిడ్లే రిలేలో ఏమేమి ఉంటాయి, ఫస్ట్ క్రీడాకారుడు అంటే మొదటి లెగ్ అనేవాడు 1200 మీటర్స్ పరిగెత్తాలి, రెండవ లెగ్ 400, మూడవ లెగ్ 800, నాలుగో లెగ్ 1600 గుర్తుపెట్టుకోవాలి ఓకేనా. ఇవి స్టాండర్డ్ డిస్టెన్స్ ఎవరికమ్మా అంటే ఇవన్నీ కూడా మెన్ అండ్ ఉమెన్ కి, ఇద్దరికి కూడా, అందరికి కూడా, మెన్ అండ్ ఉమెన్ అందరికి కూడా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. అర్థమవుతుంది చెప్పేది. రిలే రేసెస్ లో స్టాండర్డ్ డిస్టెన్స్ ఏమేమి ఉంటాయంటే చూడు, ఇవన్నీ కూడా 4x100 మీటర్స్ రిలే, 4x200 మీటర్స్, 4x400, 4x800, 4x1500, 4x1500 మిడ్లే రిలే, 100 200 300 400 డిస్టెన్స్ మిడ్లే రిలే, 1200 400 800 1600 ఇవి గుర్తుపెట్టుకోవాలి. అడిగే అవకాశాలు మెల్లిగా ఉన్నాయి, ఇదిగో ఇవి గమనించాలి ఓకేనా. లేదంటే ఇవి స్టాండర్డ్ డిస్టెన్స్ కానిది
రిలే రేస్లో స్టాండర్డ్ డిస్టెన్స్ కానిది అంటే 4 × 100 మీటర్స్, 4 × 400 మీటర్స్, 4 × 1500 మీటర్స్, ఆల్ ది అబో అని అడుగుతుంది అనుకోండి. లేదంటే నన్ ఆఫ్ ది అబో ఎట్లా అడిగి స్టాండర్డ్ డిస్టెన్స్ కానిది, ఒకవేళ ప్రామాణిక దూరం కానిది అని అనుకోండి, ఇవన్నీ కూడా ప్రామాణిక దూరాలే, నన్ ఆఫ్ ది అబో అని ఆన్సర్ చేయాలి. పైదేది కాదు, ఓకేనా? అన్ని కూడా స్టాండర్డ్ డిస్టెన్సే. వాడు అడిగింది స్టాండర్డ్ డిస్టెన్స్ కానిది అన్నాడు, ఓకేనా? షల్ నాట్ స్టాండర్డ్ డిస్టెన్స్ అని అడిగి అనుకోండి, అది చెప్పాలి, ఓకేనా? ఏది కాదని చెప్పాలి, నన్ ఆఫ్ ది అబో. ఎందుకంటే 4 × 100 ఉంది, 4 × 400 ఉంది, 4 × 1500 కూడా ఉంది స్టాండర్డ్ డిస్టెన్స్ లో, కాబట్టి మనం గమనించుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? ఇది ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఈ బిట్ మిడ్ల రిలేలో ఈవెంట్స్ వరుసగా అంటే ఇలా అడిగే అవకాశం ఉంటుంది, లేదా డిస్టెన్స్ మిడ్ల రిలేలో ఈవెంట్స్ వరుసగా రాయమన్నప్పుడు 1200 మీటర్స్ ఫస్ట్ వాడు, సెకండ్ వాడు 400 మీటర్స్, థర్డ్ వాడు 800 మీటర్స్, ఫోర్త్ వాడు 1600 మీటర్స్ చెప్పాలి, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి స్టాండర్డ్ డిస్టెన్స్ అనమాట, ప్రామాణిక దూరాలు. అర్థమైంది కదా చెప్పేది? ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, ఓకేనా? రైట్. అయితే ఇక్కడ రిలే రేసెస్ లో మొత్తం ఒక టీంలో 8 మంది క్రీడాకారులు ఉంటారు, 8 మంది అథ్లెట్స్ ఉంటారు. ఎంతమంది అథ్లెట్స్ ఉంటారు? 8 మంది. వీళ్ళలో 4 పరిగెత్తాలి, 4 మెంబర్స్ సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ అనమాట. 4 మెంబర్స్ అడిషనల్ గా ఉంటారు, ఓన్లీ సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ అంటారు, ఓకేనా? ప్రత్యామ్నాయ క్రీడాకారులు, ప్రత్యామ్నాయ అథ్లెట్లు ఎంతమంది అంటే 4, ఓకేనా? రిలే రేసెస్ లో టీంలో మొత్తం ఉండే క్రీడాకారులు ఎంతమంది అంటే 4 + 4, 8 మెంబర్స్ అని చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, 8 మెంబర్స్. 4 మెంబర్స్ ఏమో రన్ చేస్తారు, ఈ 4 మెంబర్స్ ఏమో సబ్స్టిట్యూట్ గా ఉంటారు వాళ్ళకు, ఓకేనా? సబ్స్టిట్యూట్ అంటే వాడు రన్ చేసేటప్పుడు వీడి మధ్యలో వెళ్ళి తీసుకోవడానికి లేదు, ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయినప్పుడు వేరే క్రీడాకారుని పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు, దాన్ని సబ్స్టిట్యూట్ అంటారు. కానీ పరిగెత్తేటప్పుడు మాత్రం సబ్స్టిట్యూట్ కావడానికి అవకాశం లేదు, గమనించుకోవాలి, ఇంపార్టెంట్, ఓకేనా? మొత్తం క్రీడాకారులు టీంలో ఎంతమంది అంటే 8 మెంబర్స్ అని చెప్పాలి. 4 మెంబర్స్ 4 మాత్రమే కాంపిటీషన్ లో పాల్గొంటారు, 4 సబ్స్టిట్యూట్ అడిషనల్ గా ఉంటారు, అదనంగా ఆ 4 సబ్స్టిట్యూట్ క్రీడాకారులు, ప్రత్యామ్నాయ క్రీడాకారులు అంటారు, గమనించుకోండి, ఓకేనా? వీళ్ళ యొక్క ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో, సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ కావచ్చు, మెయిన్ ప్లేయర్స్ కావచ్చు, ఓకేనా? అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో ఆ అథ్లెట్స్ పేర్లు, 8 మంది పేర్లు కావచ్చు, లేదంటే ఎవరు పరిగెత్తున్నారు అంటే మెయిన్ ప్లేయర్స్ ఎవరు, 4 అథ్లెట్స్ ఎవరు, మెయిన్ అథ్లెట్స్ ఎవరు అనేది ఎంత ముందు తెలియజేయాలంటే ఫస్ట్ కాల్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ కాల్ చెప్పక మునుపు, వన్ అవర్ మునుపు వాళ్ళ యొక్క పేర్లు అనేవి తెలియజేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ లెగ్ ఎవరు పరిగెత్తాలి, ఇక్కడ ఫస్ట్ క్రీడాకారుని ఫస్ట్ లెగ్ అని, సెకండ్ క్రీడాకారుని సెకండ్ లెగ్ అని, థర్డ్ క్రీడాకారుని థర్డ్ లెగ్ అని, ఫోర్త్ క్రీడాకారుని ఫోర్త్ లెగ్ అని అంటాం. లెగ్ అనే పేరుతో పిలుస్తాం. ఇక్కడ 4 క్రీడాకారులు 4 సమాన దూరాలు పరిగెత్తారు. దీంట్లో అయితే వీడు 100, వీడు 200, వీడు 300, వీడు 400. ఫస్ట్ లెగ్, సెకండ్ లెగ్, థర్డ్ లెగ్, ఫోర్త్ లెగ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లెగ్ అంటాం, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఫస్ట్ లెగ్ ను లీడ్ ఆఫ్ లెగ్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లెగ్ ను లీడ్ ఆఫ్ లెగ్ అని కూడా అంటారు, చివరి లెగ్ ను యాంకర్ లెగ్ అని కూడా అంటారు. అంటే 4వ లెగ్ ఏదైతే ఉందో, 4th లెగ్ ఏదైతే ఉందో, లేదంటే ఫినిషింగ్ లెగ్ ఏదైతే ఉందో, ఫినిషింగ్ లెగ్ అంటే చివరి లెగ్ ఏదైతే ఉందో దాన్ని యాంకర్ లెగ్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. యాంకర్ లెగ్, ఫస్ట్ లెగ్ ను లీడ్ ఆఫ్ లెగ్ అంటారు, గమనించుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ లెగ్ ను లీడ్ ఆఫ్ లెగ్, చివరి లెగ్ ను యాంకర్ లెగ్ అంటారు, మధ్యలో 2 లెగ్ ను సెకండ్ లెగ్, థర్డ్ లెగ్ అనే పేరుతో పిలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? లెగ్ అనే పేరుతో పిలుస్తాం ఇక్కడ క్రీడాకారులు, ఓకేనా? వాళ్ళ యొక్క పేర్లను, వాళ్ళ యొక్క ఎవరైతే పరిగెత్తున్నారో ఆ లెగ్స్ ను ఎంత సమయం ముందు ఇవ్వాలి అంటే కాల్ చేస్తారు అనమాట. ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, ఫైనల్ కాల్ అని చెప్తారు, ఓకేనా? ఫస్ట్ కాల్ చెప్పక మునుపు గంట సమయం ముందే వాళ్ళ యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో అవి తెలియపరచవలసి ఉంటుంది. ఎవరైతే నిర్వహణ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీ ఎవరైతే ఉందో వాళ్ళే తెలియపరచాలి. ఎంత సమయం ముందు తెలియపరచాలంటే ఫస్ట్ కాల్ చెప్పక మునుపు గంట సమయం ముందు తెలియపరచాలి, ఓకేనా? ఫస్ట్ కాల్కి గంట సమయం మునిపే తెలియపరచాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోవాలి, ఓకేనా? స్టాండర్డ్ డిస్టెన్స్ తెలిసింది, ఒక టీంలో ఎంతమంది క్రీడాకారులు ఉంటారో తెలిసింది, ఎంతమంది సబ్స్టిట్యూట్ క్రీడాకారులు ఉంటారో తెలిసింది, ఈ సబ్స్టిట్యూట్ క్రీడాకారులు ఎప్పుడు సబ్స్టిట్యూట్ కావాలో కూడా మనకు తెలిసింది, ఓకేనా? రైట్. ఇక్కడగానే మనం గమనిస్తే ఎప్పుడు ఆ క్రీడాకారుల యొక్క నేమ్స్ కూడా నిర్వహణ కమిటీకి అందజేయాలి. ఎంత సమయం ముందు అందజేయాలంటే 1 అవర్, 1 అవర్ అంటే 60 మినిట్స్, 60 నిమిషాలు, లేదా 1 గంట, తెలుగులో అయితే 1 గంట అని చెప్తాం, గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా? రైట్. ఇక్కడ కానీ మనం చూసినట్లయితే
ఈవెంట్స్ ఎలా నిర్వహిస్తారు మరి? ఈవెంట్స్ ఎలా నిర్వహిస్తారు అంటే రిలే రేసెస్ లో సెపరేట్ గా ఒక బ్యాటిల్ ఉంటుంది. ఆ బ్యాటిల్ సంబంధించి మెజర్మెంట్స్ మనం చెప్పుకుందాం. ఇప్పుడు స్టాండర్డ్ డిస్టెన్స్ అనేది ఒక మీకు అవగాహన ఉంటుంది. ఓకే నాకు తెలుసు కదా. ఇప్పుడు మనం బ్యాటిల్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఈవెంట్ ఎట్లా కండక్ట్ చేస్తారు అనేది నేను చెప్తాను డయాగ్రమ్ వైస్. ఓకేనా? రైట్. ఇక్కడ బ్యాటిల్ గురించి మాట్లాడుకున్నట్టయితే బ్యాటిల్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. దాన్ని బాటన్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఒక డిఎస్ఎల్ అడిగాడు బాటన్ అనే పదం ఏ ఆటకు సంబంధించింది అని అడిగాడు. అథ్లెటిక్స్ సంబంధించింది. అథ్లెటిక్స్ లో కూడా రిలే రేస్ కి సంబంధించింది, గుర్తుపెట్టుకోవాలి. రిలేస్ కి సంబంధించింది. ఓకేనా? దాన్ని బ్యాటన్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బాటన్ అనే పదం ఏ ఆటకు సంబంధించింది అని అడిగాడు. ఓకేనా? ఆ బాటన్ ఎలా ఉంటుందంటే హోలో ట్యూబ్ అనమాట. హోలో ట్యూబ్ అంటే గాలి గొట్టం తెలుగులో అంటారు. ఓకేనా? మనకి ఊదులు గొట్టం తెలుసు కదా అందరికి, ఆ ఊదులు గొట్టం మాదిరిగా ఉంటుంది హోలో ట్యూబ్. ఓకేనా? గాలి గొట్టం మాదిరిగా ఇలా ఉంటుంది. దాన్ని బ్యాటన్ అంటారు ఇంగ్లీష్లో, గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాటన్ అంటారు. ఓకేనా? దేంతో తయారు చేస్తారంటే దీన్ని వుడ్తో కానీ లేదా మెటల్తో కానీ, వుడ్తో కానీ మెటల్తో లేదా అంటే అదర్ రిజిడ్ మెటీరియల్ ఏదైనా కానీ, అదర్ రిజిడ్ మెటీరియల్ ఏదైనా కానీ మనం తయారు చేసుకోవచ్చు. అది క్రీడాకారుడికి ఆటంకపరిచే విధంగా ఉండకూడదు అని చెప్తున్నా, రూల్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చూడు, వుడ్ కానీ అంటే చెక్కతో కానీ లేదంటే మెటల్తో కానీ తయారు చేయొచ్చు. మెటల్ అంటే ఇరుపోస్తులు, దీంతో అయినా కూడా తయారు చేసుకోవచ్చు. ఏదైనా మెటల్తో తయారు చేసుకోవచ్చు. ఓకేనా? లేదంటే అదర్ రిజిడ్ మెటీరియల్ దేంతో అయినా కానీ తయారు చేసుకోవచ్చు, కానీ అది క్రీడాకారుడికి ఆటంకపరిచే విధంగా ఉండకూడదు అని చెప్తున్నారు. తర్వాత దీని యొక్క రంగు ఏ కలర్ ఉపయోగించాలంటే ఎనీ కలర్, ఏదైనా విజిబుల్ కలర్ అంటే మనిషికి కనపడే విధంగా ఏ కలర్ అయినా కానీ మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఏ కలర్ అయినా ఉపయోగ ఈ కలర్ ఉండాలని రూల్ ఏం లేదు, ఏ కలర్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? దీని యొక్క పొడవు లెంగ్త్ ఆఫ్ ది బ్యాటన్ గుర్తుపెట్టుకోవాలి. లెంగ్త్ ఆఫ్ ది బ్యాటన్, బ్యాటన్ యొక్క పొడవు 28 to 30 సెంటీమీటర్స్, 28 to 30 సెంటీమీటర్లు లేదంటే 0.28 meters to 0.30 meters గా కూడా చెప్పొచ్చు. మీటర్స్ లో చెప్పేమంటే ఇలా చెప్పాలి, సెంటీమీటర్స్ చెప్పాలంటే ఇలా చెప్పాలి. ఓకేనా? వాడు మీటర్స్ లో అడుగుతాడు, సెంటీమీటర్లు అయితే దేంట్లోనే అడగొచ్చు. మనం చెప్పలే కదా మీటర్స్ లోనే అడగొచ్చు, సెంటీమీటర్ లో. రూల్ బుక్ లో మాత్రం మీటర్స్ లో ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. 0.28 meters to 0.30 meters లేదంటే 28 to 30 సెంటీమీటర్స్ అని కూడా చెప్పొచ్చు. మనం దాన్ని గమనించాలి. ఓకేనా? దేని యొక్క పొడవు? బ్యాటన్ యొక్క పొడవు, బ్యాటన్ యొక్క మొత్తం పొడవు. ఓకేనా? తర్వాత బ్యాటన్ యొక్క, బ్యాటన్ అనేది ఇలా రౌండ్గా ఉంటుంది, హాలో ట్యూబ్ ఉంటుంది కదా, రౌండ్గా ఉంటుంది మనం కానీ చూస్తే. ఓకేనా? దీని యొక్క బయటి వ్యాసం అంటే ఔటర్ డయామీటర్, ఔటర్ అంటే బయట అని అర్థం, డయామీటర్ అంటే వ్యాసం అని, వ్యాసం. ఇదిగో దీన్ని వ్యాసం అంటారు, గమనించాలి. ఓకేనా? ఔటర్ డయామీటర్ ఆఫ్ ది బ్యాటన్, బ్యాటన్ యొక్క బయటి వ్యాసం, తెలుగులో బ్యాటన్ యొక్క బయటి వ్యాసం. ఇది బయట, బయట బయట అంటే బయట నుంచి బయట, లోపల లోపల కాదు, బయటి వ్యాసం. ఔటర్ డయామీటర్ ఆఫ్ ది బ్యాటన్ 40 mm ప్లస్ ఆర్ మైనస్ 2 mm, 40 mm ప్లస్ ఆర్ మైనస్ 2 mm అనే ఉండొచ్చు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 38 mm to 42 mm వరకైనా ఉండొచ్చు అని చెప్తున్నాడు. అంటే ప్లస్ ఆర్ మైనస్ 2 mm అని చెప్తున్నాడు, గమనించుకోవాలి. ఓకేనా? అంటే 2 mm తక్కువైనా ఉండొచ్చు, 2 mm ఎక్కువైనా ఉండొచ్చు, ఆ మధ్యలో అయినా ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా? ఒకవేళ మిమ్మల్ని ఇదే మెజర్మెంట్స్ అడిగితే ఇట్లా 40 mm అని చెప్పాలి, లేదంటే ఇది అడిగితే 38 mm to 42 mm అని చెప్పొచ్చు, లేదంటే 40 mm ప్లస్ ఆర్ మైనస్ 2 mm అని కూడా వాడు మెన్షన్ చేయొచ్చు. అట్లా చెప్తే అట్లా కూడా మనం చేయాలి. ఓకేనా? ఎలాగైనా మనం ఆన్సర్ చేసే విధంగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కష్టపడాలి, కష్టపడితే వస్తుంది. కష్టం కూడా తెలివిగా కష్టపడితే మనం జాబ్ సంపాదించుకోవడం చాలా ఈజీ, గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? కష్టపడితే జాబ్ వస్తుంది. కష్టం కూడా ఎలా పడాలి? తెలివిగా పడాలి. ఓకేనా? ఆలోచించాలి, మనం చదివేదాన్ని ఆలోచిస్తేనే మనకు వస్తుంది. కాబట్టి వాడు ఎలా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయాలంటే బట్టి పట్టకూడదు. ఓకేనా? బట్టి పట్టకూడదు. ఏం చేయాలి? దాన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం దానికి ఆన్సర్ చేయగలం. బట్టి పడితే అది మాత్రం అది వస్తేనే మనం పెట్టగలం, లేకపోతే పెట్టలేము. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని నేర్చుకోవడానికి ఇష్టపడండి. ఓకేనా? ఔటర్ డయామీటర్, బయటి వ్యాసం ఎంతంటే 40 mm లేదా ప్లస్ ఆర్ మైనస్ 2 mm చెప్పాలి. ఓకేనా? తర్వాత సర్కంఫరెన్స్, సర్కంఫరెన్స్ మీన్ చుట్టుకొలత. చుట్టుకొలత అంటే ఇది మొత్తం కూడా చుట్టుకొలత. ఓకేనా? చుట్టుకొలత సరికి 12 to 13 సెంటీమీటర్స్,
పన్నెండు నుంచి పదమూడు సెంటీమీటర్లు చెప్పాలి. ఒకవేళ చుట్టుకొలత అంటే ఇది మొత్తం సర్కం ఫ్రెండ్స్ అంటే చుట్టుకొలత వస్తుంది. డయామీటర్ అంటే ఆ చివరి నుంచి చివరికి, అవుటర్ డయామీటర్ అన్నాక ఆ చివరి బయట నుంచి ఈ చివరి బయటికి. ఓకేనా? అదే వ్యాసార్థం అని అడిగి అనుకోండి, వ్యాసంలో సగం, ఇది వ్యాసం కదా, డయామీటర్ అంటే వ్యాసం, రేడియస్ అంటాం. ఓకేనా? రేడియస్ అంటే వ్యాసార్థం అని తెలుగులో, వ్యాసార్థం అంటే సగం అనమాట. అప్పుడు ఏం చెప్పాలి? వ్యాసార్థం అడిగితే ట్వంటీ ఎంఎం అని చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ట్వంటీ ఎంఎం ప్లస్ ఆర్ మైనస్ జీరో వన్ ఎంఎం అని చెప్పాలి, ప్లస్ ఆర్ మైనస్ వన్ ఎంఎం. ఎందుకంటే వ్యాసార్థం అడిగాడు, అర్థం. ఓకేనా? దాంట్లోనే ఉంది వ్యాస అర్థం అంటే వ్యాసంలో సగం అని, అర్థం అంటే సగం, అర్థం అంటే సగం, తెలుసు కదా మీ అందరికి. ఓకేనా? అది వ్యాసం అంటే ఇది, వ్యాసంలో సగం అంటే వ్యాసార్థం అవుతుంది, గమనించుకోండి. ఒకవేళ వ్యాసార్థం అడగకపోవచ్చు, ఎందుకంటే రూల్ బుక్లో ఎక్కడ కూడా వ్యాసార్థం గురించి మెన్షన్ చేయలేదు. ఒకవేళ మిమ్మల్ని అడిగినా కూడా మీరు ఆన్సర్ ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే వ్యాసం తెలిస్తే వ్యాసార్థం తెలియడం పెద్ద సింపుల్. ఓకేనా? దాంట్లో బై టూ చేసుకున్నామంటే ఆన్సర్ వచ్చేస్తుంది, ఎందుకంటే దాంట్లో సగం. ఓకేనా? వ్యాసంలో సగం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇది బ్యాటన్ అంటారు దీన్ని. ఓకేనా? బ్యాటన్ దేంతో తయారు చేయాలి? వుడ్తో, చెక్కతో కానీ, మెటల్తో కానీ, ఇనుముతో కానీ, లేదంటే అదర్ రిజిన్ మెటీరియల్ దేంతో అయినా తయారు చేయొచ్చు. బ్యాటన్ ఎలా ఉంటుందంటే హోల్లో ట్యూబ్ లాగా ఉంటుంది, గాలి గొట్టం మాదిరిగా ఉంటుంది. ఓకేనా? ఏ రంగు వేయాలంటే మనకు ఏ రంగైనా విజిబుల్గా కనపడే ఏ రంగైనా ఉపయోగించవచ్చు. బ్యాటన్ యొక్క పొడవు ఎంత అంటే 28 to 30 సెంటీమీటర్స్, లేదా 0.28 meters టు 0.30 meters చెప్పాలి. బ్యాటన్ యొక్క అవుటర్ డయామీటర్ 40 mm ప్లస్ ఆర్ మైనస్ 2 mm చెప్పాలి. ఓకేనా? సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత 12 to 13 సెంటీమీటర్స్ చెప్పాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత బ్యాటన్ యొక్క బరువు, బరువు ఎంత ఉండాలి? బరువు ఎంత ఉండే షల్ నాట్ లెస్ దెన్ ఫిఫ్టీ గ్రామ్స్, అంటే 50 grams కన్నా తక్కువ ఉండకూడదు. వెరీ 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 ఇంపార్టెంట్, బిట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అడగే అవకాశాలు ఉంది. ఓకేనా? బ్యాటన్ యొక్క బరువు ఎంతకన్నా తక్కువ ఉండకూడదు, అంటే 50 grams కన్నా తక్కువ ఉండకూడదు. ఓకేనా? బ్యాటన్ వెయిట్ షల్ నాట్ వెయిట్ లెస్ దెన్ 50 grams. ఓకేనా? 50 grams కన్నా తక్కువ ఉండకూడదు, వెరీ వెరీ ఇంపార్టెంట్, వీటి గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంది, గమనించండి. ఎన్ని గ్రాముల కన్నా తక్కువ ఉండకూడదు అంటాడు? 50 grams కన్నా తక్కువ ఉండకూడదు, లేదా బ్యాటన్ వెయిట్ షల్ నాట్ అని అడుగుతాడు. లెస్ దెన్ 50 grams, మోర్ దెన్ 50 grams, ఎగ్జాక్ట్లీ 50 grams, నన్ ఆఫ్ ది అబౌ అంటాడు. లెస్ దెన్ నాట్ లెస్ దెన్ 50 grams చెప్పాలి, నాట్ అని ఇచ్చాడు కాబట్టి అక్కడ, లేదంటే అక్కడ మామూలుగా వెయిట్ షల్ అని ఇస్తాడు. ఓకేనా? కింద నాట్ లెస్ దెన్ అంటాడు, లేదంటే నాట్ మోర్ దెన్. ఓకేనా? అలా అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, అంటే అంతకన్నా తక్కువ ఉండకూడదు, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఓకేనా? ఏం చెప్తున్నాడు? 50 grams కన్నా తక్కువ ఉండకూడదు అని చెప్తున్నాడు అని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ షల్ నాట్ వెయిట్ లెస్ దాన్, వెయిట్ ఎంతకన్నా తక్కువ ఉండకూడదు, అంటే 50 grams కన్నా తక్కువ ఉండకూడదు అని చెప్తున్నాడు, గమనించుకోండి. ఓకేనా? ఇది బ్యాటన్. బ్యాటన్ దేనికయ్యా అంటే ఈ రిలేలో పరిగెత్తుకుంటూ వెళ్ళి, నా చేతిలో బ్యాటన్ ఉంటుంది, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి మా టీం క్రీడాకాడికి ఇస్తాం, వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకోటికి ఇస్తాడు, వాడు పరిగెత్తు ఇంకోటికి ఇస్తాడు అనమాట. ఓకేనా? అలా మొత్తం ఎంతమంది ఉంటారు? నలుగురు ఉంటారు. ఫస్ట్ వాడు సెకండ్ వాడికి ఇస్తాడు, సెకండ్ వాడు థర్డ్ వాడికి ఇస్తాడు, థర్డ్ వాడు ఫోర్త్ వాడికి ఇస్తాడు, ఫోర్త్ వాడు ఫినిష్ చేస్తాడు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది అందుకోసం అనమాట బ్యాటన్. ఇప్పుడు మనం రూల్స్ కానీ గమనించినట్లయితే రూల్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. చూడండి,